ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం స్పేస్ టైం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ టైం గురించి కూడా చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఒకటి తెలుసా? ఇప్పుడు ఒక కొన్ని అంతస్తుల బిల్డింగ్ ఉన్నట్లయితే డౌన్ ఫ్లోర్లో ఉన్న టైం కంటే పై ఫ్లోర్లో ఉన్న టైం ఫాస్ట్గా తిరుగుతుంది. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండవలసిన టైం అనేది చాలా స్లోగా అయితే తిరుగుతుంది. టైం మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎందుకు ఏర్పడిందంటే, ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం మీకు ఈ టాపిక్ తెలియాలి. అదేంటంటే, మీ అందరికీ గ్రావిటేషనల్ ఫోర్స్ తెలిసే ఉంటుంది. అసలు మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని పిలిచేది, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ని ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నార్మల్గా ఒక క్లాత్ గాల్లో ఉంది అని అనుకోండి. దాని మధ్యలో ఒక హెవీ ఆబ్జెక్ట్ వేసినట్లయితే ఆ క్లాత్ అనేది కిందకు వెళ్తుంది. ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ వేసింది కొద్దిగా మాస్ అనేది కలిగి ఉన్నది కాబట్టి. ఇప్పుడు వేసిన ఆబ్జెక్ట్ కంటే తక్కువ మాస్ ఉన్న కొన్ని బాల్స్ని దాని చుట్టూరు వేయండి. అప్పుడు కొంత స్పీడ్తో ఈ హెవీ ఆబ్జెక్ట్ చుట్టూరు ఫాస్ట్గా రొటేట్ అవుతాయి. ఈ రొటేట్ అయిన కొద్దిసేపటికే ఆ బాల్స్ అన్నీ మధ్యలోకి వచ్చేస్తాయి. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని స్పేస్లో ఉన్న సన్కి అలాగే మన ప్లానెట్స్కి అప్లై చేద్దాం. ఇప్పుడు సన్ అనేది ఎక్కువ మాస్ని కలిగి ఉంటుంది, ఏదైతే మన ప్లానెట్స్ కంటే ఎక్కువ మాస్ కలిగి ఉంటుంది. కాబట్టి సన్ అనేది ఎక్కువ ఆబ్జెక్ట్ కలిగి ఉండడం వల్ల అది డౌన్కి వెళ్తుంది. ఏదైతే ఇలా డౌన్కి వెళ్ళిందో ప్లానెట్స్ ఒక బాల్స్ కింద, మనం ఇందాక ఎగ్జాంపుల్లో మాట్లాడుకున్నట్టు ఆ బాల్స్ అనేది ప్లానెట్స్ అనుకుందాం. ఈ ప్లానెట్స్ అన్నీ ఆ హెవీ ఆబ్జెక్ట్ చుట్టూరు రొటేట్ అవుతాయి అండ్ రివాల్వ్ కూడా అవుతాయి. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే దీన్నే మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని పిలుస్తాం. మరి మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది, అది ఏంటంటే ఈ బాల్స్, ఇందాక మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టు ఈ బాల్స్ అన్నీ కొద్దిసేపటి తర్వాత మధ్యలోకి వచ్చేస్తాయి కదా అని. కాబట్టి ఇక్కడ మనకి ప్లానెట్స్ అన్నీ సన్లో కలిసిపోవాలి కదా లాస్ట్కి అని అనుకుంటాం. కాకపోతే మా ఈ ప్లానెట్స్ అన్నీ ఒక కాన్స్టెంట్ స్పీడ్తో అయితే తిరుగుతున్నాయి, కాబట్టి అవి ఎన్ని సంవత్సరాలైనా అవి తిరుగుతూ ఉండగలవు. ఇప్పుడు మన మిల్కీవే గ్యాలక్సీలో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సన్ అనేది కొద్దిగా మాస్ ఎక్కువగా ఉంటుంది, దీనికంటే న్యూక్లియర్ స్టార్ మాస్ ఎక్కువగా ఉంటుంది. మరి దీనికంటే బ్లాక్ హోల్ ఎక్కువ మాస్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా ఉన్నదన్నది మీకు తెలిసిపోతుంది. సన్ అనేది తక్కువ వెలాసిటీతో ఉన్నది కాబట్టి, అంటే మాస్ ఉన్నది కాబట్టి దాని దగ్గర ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ న్యూక్లియర్ స్టార్ దగ్గర ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే తక్కువ. అలాగే న్యూక్లియర్ స్టార్ కంటే ఎక్కువ మాస్ని కలిగి ఉన్నది ఏంటి, అది బ్లాక్ హోల్. ఆ బ్లాక్ హోల్ అనేది ఎక్కువ మాస్ కలిగి ఉండడం వల్ల అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? సరే, ఇప్పుడు మనం టైం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సపోజ్ ఒక బిల్డింగ్లో ఉన్నారు ఇద్దరు వ్యక్తులు. ఒక వ్యక్తి బాగా డౌన్ ఫ్లోర్లో ఉన్నాడు, అతడు కూర్చుని మాత్రమే ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఏరోప్లేన్లో వేగంగా ట్రావెల్ చేస్తున్నాడు. కింద కూర్చున్న వ్యక్తి టైం ఫాస్ట్గా అవుతే పైన ఏరోప్లేన్లో కూర్చున్న వ్యక్తికి స్లోగా గడుస్తుంది టైం. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ అనేది ఉన్నది. మీరు ఫస్ట్ చెప్పిన దానికి ఇప్పుడు చెప్తున్న దానికి అసలు మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఇక్కడ మనకి స్పీడ్ అయితే అప్లై అయ్యింది. స్పీడ్ ఎంతైతే డిగ్రీస్ అవుతుందో అంత టైం అనేది ఫాస్ట్గా అవుతుంది. స్పీడ్ ఎంతైతే ఎక్కువ పెరుగుతుందో టైం అనేది అంత స్లో అవుతుంది. ఇప్పుడు ఎవరైనా, సపోజ్ ఎగ్జాంపుల్కి ఎవరైనా లైట్ ఇయర్ స్పీడ్లో ట్రావెల్ చేస్తే అతనికి టైం అనేది ఆగిపోతుంది.
సరే, ఈ టాపిక్కి తగ్గట్టుగా నేను ఒక ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరందరూ అనుకునే ఉంటారు, మీరు 24 సినిమా మీ అందరికీ తెలిసే ఉంటుంది. అందులో టైంని ఏ విధంగా ఆపుతాడో అదే విధంగా మనం కూడా ఆపాలి, ఆపితే బాగుంటుంది అని అనుకుంటాం ఫ్రెండ్స్. కానీ మీకు తెలుసా, మనం ఒకవేళ అలాగా టైం కానీ ఆపితే లైట్ ఏదైతే ట్రావెల్ చేస్తుందో ఆ లైట్ ట్రావెలింగ్ కూడా ఆగిపోతుంది. అలా ఒకవేళ లైట్ ట్రావెలింగ్ కూడా ఆగిపోతే మనకి ఏ ఆబ్జెక్ట్ కూడా కనబడదు. అసలు మనకి చాలా డార్క్గా అసలు ఏమీ కనబడదు. ఓకే, మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇందాక మీకు టైం అండ్ స్పీడ్ గురించి చెప్పాను కదా. ఒకరు ఏరోప్లేన్లో ట్రావెల్ చేస్తున్నారు, ఇంకొకరు కూర్చుని ఉన్నారు. ఇది ఇంకా మీకు బాగా అర్థమవడం కోసం నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ని చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బాక్స్లో ఒక లైట్ అనేది పైకి కిందకి ఊగుతుంది. పైన 2 గ్లాసెస్ అనేవి అడ్డుకున్నాయి, కాబట్టి అది పైకి కిందకి బౌన్సింగ్ అవుతూ ఉన్నది. కాబట్టి ఈ బౌన్సింగ్ అవుతున్న బాల్ని ఒక్కొక్క ఏదైతే డౌన్కి బౌన్సింగ్ అవుతుందో అది ఒక్కొక్క సెకండ్ కింద మీరు వేసుకోండి. అలాగా 2 బాక్సెస్ అయితే తీసుకోండి, అందులో సేమ్ టు సేమ్ ఆ బాల్స్ అనేవి కరెక్ట్ టైంలో బౌన్సింగ్ అనేది అవ్వాలి. అంటే మీకు ఇక్కడ ఉన్న టైం యాక్యురేట్గా ఉంటుంది. ఇక్కడ 9 సెకండ్స్ అయితే ఇక్కడ 9 సెకండ్సే ఉండాలి. కాబట్టి ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు మనం ఒక బాక్స్కి స్పీడ్ అనేది అప్లై చేద్దాం. ఇప్పుడు కొంత స్పీడ్తో ఫాస్ట్గా ముందుకు జరపండి. అప్పుడు రెస్ట్ ప్లేస్లో ఉన్న బాక్స్ అనేది నార్మల్గా ఉంటుంది టైం. కాబట్టి తర్వాత సెకండ్ బాక్స్లో ఉన్న మనం ఏదైతే స్పీడ్ అప్లై చేసామో ఆ బాక్స్ అనేది ఫాస్ట్గా స్పీడ్ అనేది అప్లై చేసిన తర్వాత అందులో ఉన్న బాల్ అనేది ఈ డైరెక్షన్లో మనకి ఏదైతే మౌంటైన్స్ డైరెక్షన్లో మనకి బౌన్సింగ్ అనేది అవుతుంది. కాబట్టి అందులో ఉన్న టైం అయితే కొద్దిగా డిక్రీజ్ అవుతుంది, 1 సెకండ్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా టైం అనేది ఫాస్ట్కి ఎంత స్లో అవుతుందని. అలాగే టైం గురించి ఇంకొకటి టాపిక్ మీకోసం తీసుకువచ్చాను. ఇప్పుడు ఎక్కడైతే గ్రావిటీ పుల్ ఎక్కువగా ఉంటుందో అక్కడ టైం స్లోగా ఉంటుంది. అలాగే గ్రావిటీ పుల్ తక్కువగా ఉన్న ప్లేస్లో టైం అనేది ఫాస్ట్గా ఉంటుంది. అంతెందుకు, మనం ఇప్పుడు ఒక బిల్డింగ్లో ఉన్నామనుకుందాం. నువ్వు కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీరు ఉన్నారు అని అనుకోండి. మీకు టైం అనేది స్లోగా తిరుగుతుంది, నాకు టైం అనేది ఫాస్ట్గా తిరుగుతుంది. ఇదంతా తప్పేమో అనుకుని 1970లో కొంతమంది శాస్త్రవేత్తలు అటామిక్ టైంని తీసుకున్నారు. ఆ అటామిక్ క్లాక్ అనేది చాలా యాక్యురేట్గా అయితే టైంని మనకి చూపిస్తుంది. కాబట్టి ఈ అటామిక్ క్లాక్స్ని కొన్ని గ్రౌండ్ మీద కొన్ని ఏరోప్లేన్స్లోని పెట్టారు. తర్వాత రిటర్న్ చేసి ఆ అటామిక్ క్లాక్స్లో ఉన్న టైం చూసినట్లయితే ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో టైం అనేది ఏరోప్లేన్లో ఉండవలసిన టైం అనేది చాలా స్లోగా ఉన్నది, గ్రౌండ్ మీద పెట్టిన అటామిక్ క్లాక్లో ఉన్న టైం అనేది ఫాస్ట్గా ఉన్నది. మనం ఇంతకు ముందు తెలుసుకున్నది ఏంటంటే గ్రావిటేషనల్ పుల్ తక్కువగా ఉన్న చోట టైం అనేది ఫాస్ట్గా తిరుగుతుంది, ఎక్కువగా ఉన్న చోట స్లోగా తిరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం స్పేస్లో చూసుకున్నట్లయితే బ్లాక్ హోల్ దగ్గర ఎక్కువ గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. అంటే బ్లాక్ హోల్ ఎక్కువ మాస్ని కలిగి ఉండడం వల్ల ఎక్కువ గ్రావిటేషన్ అనేది ఉంటుంది. దానికి ఎంత గ్రావిటేషనల్ ఉంటుందంటే లైట్ స్పీడ్ని కూడా తనలోకి లాగేసుకోగలదు. మరి అంతలాగా గ్రావిటేషనల్ ఫోర్స్ దానిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న టైం అనేది చాలా స్లోగా అయితే తిరుగుతుంది. గ్రావిటేషనల్ పుల్ తక్కువగా ఉన్న దగ్గర అయితే అక్కడ టైం ఫాస్ట్గా తిరుగుతుంది. కాబట్టి ఎక్కడ అయినా టైం అయితే యాక్యురేట్గా ఉండదు. ఇప్పుడు మనకి బిల్డింగ్లో అంటే మన ఎర్త్ మీద ఉన్న ప్రతి చోట టైం అనేది ఒకేలాగా గడవదు.
ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ ఐన్స్టీన్ గారు ఇమాజిన్ చేసి చెప్పినవి. కాబట్టి ఆయన ఈ వీడియో బట్టి ఆయన ఎంత మేధావి అన్నది అర్థమవుతున్నది. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇంకా ఎవరికైనా ఇలాంటి వీడియోస్ ఇష్టమైనట్లయితే వారికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.